సమయంలో దేవుని వాక్యం నుండి హెబ్రి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 13:8. ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో సజీవుడు అయిన మహోన్నతుడవైన సర్వశక్తిమంతుడవైన నీ పాద సన్నిధికి వచ్చే ఈ భాగ్యము మాకిచ్చినందుకు వందనాలయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఏసుక్రీస్తు ప్రభువును గుర్చిన ఒక ప్రాముఖ్యమైన మాట హెబ్రి పత్రికలో గ్రంథకర్త ఇక్కడ వ్రాయడం మనం చూస్తున్నాం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఈ ప్రపంచంలో ఏదైనా మార్పు చెందనిది ఉంది అంటే అది మార్పేనంట. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ చేంజ్ అన్నారు. అంటే మార్పు అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుందంట. ప్రపంచంలో ఏదైనా ప్రతిదినం జరుగుతుండేది ఏదైనా ఉంది అంటే అది మార్పు అంట. ఫ్యాషన్లలో మార్పు, పరిస్థితుల్లో మార్పు, వాతావరణంలో మార్పు, ఆరోగ్యాలలో మార్పు, పొల్యూషన్లో మార్పు, ఓజోన్ లేయర్లో మార్పు, రేట్లలో మార్పు, మనుషులలో ఉండే మనస్తత్వాలలో మార్పు. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ కీప్స్ చేంజింగ్. ప్రపంచంలో అన్నీ మారిపోతూనే ఉంటాయి. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అనుకుంటాడు, మై డాడ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళ నాన్న ఏదైనా ఎక్సర్సైజెస్ చేస్తుంటే, ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు, బరువైన వస్తువులు ఎత్తుతూ ఉంటే ఈ చిన్నోడు అనుకుంటాడు, మా డాడీ ఎంత స్ట్రాంగ్, నేను కూడా మా నాన్నలా సూపర్ స్ట్రాంగ్ అయిపోవాలి, త్వరగా పెద్ద అయిపోవాలి, మా నాన్నలా అయిపోవాలని. కానీ ఇదే అబ్బాయి పెరుగుతూ ఉండగా తన తండ్రిలో ఉన్న బలము మారిపోవడం గమనిస్తాడు. ఈ అబ్బాయి అవనకాలానికి వచ్చేసరికి ఆ తండ్రిలో ఉన్న బలమేమో ఉడిగిపోతూ ఉంటుంది. చూడండి, యవన కాలంలో ఉన్న బలము వయసు గడిచే కొలది, వృద్ధాప్యంలోకి వచ్చే కొలది ఆ బలము శక్తి ఉండదు. ఆ తర్వాత ఈ అబ్బాయే పెరిగి కొంతకాలం అయిన తర్వాత అనుకుంటాడు, మై డాడ్ హ్యాస్ బికమ్ సో వీక్, మా నాన్న ఏంటి ఇంత బలహీనం అయిపోయాడు. అంతకుముందు బలమైన బాక్సులు, బలమైన సూట్ కేసులు, బలమైన వస్తువులు అలా ఈజీగా ఒక చేత్తో ఎత్తేసేవాడు, రెండు చేతులతో అలా పుష్ చేసేవాడు. ఇప్పుడు నానేంటి ఒక్కొక్క అడుగు వేయడానికి ఇలా చిన్నపిల్లోళ్ళ నడుస్తున్నాడంటే తండ్రికి ఉన్న బలంలో మార్పు వచ్చిందన్నమాట. కొన్నిసార్లు మనుషుల్ని మనం ప్రేమిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, వీరు నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది వారి ప్రేమలో మార్పు వస్తుందని. ప్రపంచ పరిస్థితులు కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రపంచం ఈరోజు కరోనా ప్రపంచం అవుతుందని ఎవరం అనుకోలేదు. ఆ దేశం అని లేదు, ఈ దేశం అని లేదు, ఆ ఊరని లేదు, ఈ ఊరని లేదు. ఒకప్పుడు అందరూ కలిసి ఉండాలని, అందరం కలిసి ఒకరినొకరం చూసుకోగానే సంతోషపడిపోయేవారు. మనం తెలిసిన వారిని, మనం ప్రేమించిన వారిని కలిసినప్పుడు, ఇప్పుడు మనిషి ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషి భయపడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఎవరు కరోనా వైరస్ క్యారియరో తెలీదు, కొన్నిసార్లు కరోనా వైరస్ ఉన్నవారికి కూడా తెలియదు వారికి కరోనా ఉందని. కొంతమంది తెలియకుండానే స్ప్రెడ్ చేసేస్తూ కూడా ఉంటారు. ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. ద చేంజ్ ఇస్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు ఏదైనా ఒకటి మార్పు లేకుండా ఉంది అంటే అది మార్పే. అంటే ప్రపంచంలో అన్నీ మారిపోతూనే ఉన్నాయి. మారిపోతున్న ప్రపంచంలో విలువలు కూడా మారిపోతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళకి కరెక్ట్ అయినది ఇంకొకళ్ళకి కరెక్ట్ అవ్వక్కర్లేదు. చూడండి, ఈ ప్రపంచంలో అన్నీ చాలా ఆబ్జెక్టివ్గా మారిపోయాయి. ఒక వస్తువు ఒకవేళ నాకు నచ్చితే ఇంకొకరికి నచ్చక్కర్లేదు, అది పర్సనల్ చాయిస్. కానీ కొంతమంది అంటారు, నీకు నిజం చెప్పడం కరెక్ట్ ఏమో కానీ నాకు అబద్ధం చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది అంటారు. అంటే నిజము అబద్ధం ఒకటేనా? కాదు. అక్కడ ఏం మారింది అని ఆలోచిస్తే నిజం నిజంగానే ఉంది, అబద్ధం అబద్ధంగానే ఉంది. కానీ మనుషుల యొక్క పర్స్పెక్టివ్, మనుషులు ఒక పరిస్థితిని చూసే దృక్పథం, వారి వైఖరిలో మార్పు వచ్చేసిందన్నమాట. ఈ సమాజం ఎలా తయారైపోయిందంటే, స్వచ్ఛత, నిర్మలత్వము, పరిశుద్ధత, సరైన విలువలు ఎక్కడ చాలా తక్కువగా మనకు కనబడుతున్నాయి. వెరీ రేర్లీ వీ కెన్ ఫైండ్. సత్యవర్తనులుగా బ్రతికేవారు, యథార్థవంతులుగా జీవించేవారు. నోవహు కాలంలో కూడా దేవుడు నోవహు ఆ తరం వారందరిలో నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉండడం దేవుడు చూశాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అప్పుడు ప్రపంచంలో ఎంతమంది, ఎన్ని లక్షలు ప్రజలున్నారో తెలియదు, కానీ హీ వాజ్ వన్ అమంగ్ దోస్ సిన్నర్స్. ఆ పాపుల మధ్యలో ఒక్కడిగా నోవహు, అతని కుటుంబం అలా నిలబడింది.
ఆ తర్వాత యోబు దినాల గురించి ఆలోచిస్తే కూడా యోబు దేవుడు యథార్థవంతుడు అని దేవుడు గుర్తించాడు. యోబులో ఉన్న యథార్థతను దేవుడు గుర్తించాడు. ఈ ప్రపంచంలో అందరూ మారిపోతున్నారు, అన్నీ మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, మన స్థితిగతులు మారిపోతున్నాయి, కానీ మారనిది మార్పు చెందనిది అంటూ ఏదైనా ఉంది అంటే అది యేసయ్యే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని వాడు. ఆ తర్వాత చూడండి, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటాడు అని లేదు, ఉండును అని ఉంది. అంటే ఇంకా ఆయనలో మార్పు ఉండదు అన్నమాట. యుగ యుగాలకు దేవునిలో మార్పు ఉండదు. వాట్ డస్ ద బైబుల్ మీన్ when it says that Jesus is the same yesterday, today and forever? Ninna nedu nirantaramu Yesu Kristu Prabhu marani marpu chendani vaadu ani Bible cheptundante danni ela ardham chesukovali ani aalochiste దేవుని స్వభావంలో మార్పు ఉండదు, దేవుని మనసులో మార్పు ఉండదు, దేవుడు మన పట్ల కలిగిన ఆలోచనలో మార్పు ఉండదు, దేవుడు మన పట్ల చూపించే ప్రేమలో మార్పు ఉండదు, ఆయన క్షమాపణలో మార్పు ఉండదు, ఆయన దయలో మార్పు ఉండదు, ఆయన వాత్సల్యతలో మార్పు ఉండదు. ఒకవేళ మనుషుల శక్తి ఈరోజు బాగుండి వృద్ధాప్యంకి వచ్చేసరికి మనుషులందరూ బలహీన పడిపోతారేమో, కానీ దేవుడు యుగ యుగాలు ఆయన శక్తి, ఆయన శక్తికి ఆయన ప్రభావానికి కొంచెం కూడా మార్పు ఉండదు. హల్లెలూయా. రాజ్యాలు అధికారాలు ఈరోజు ఉంటాయి, రేపొద్దున వారు దిగిపోవచ్చు, వారిని ఇంకెవరైనా దింపేస్తారేమో. అధికారులను లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్ను, చీఫ్ మినిస్టర్స్ను, ప్రెసిడెంట్స్ను తలదన్నే వారు ఇంకొకళ్ళు వాళ్ళ సింహాసనాన్ని ఎక్కుతారేమో, వాళ్ళని పక్కకు తోసేస్తారేమో, కానీ నీవు నేను సేవిస్తున్న రాజాదిరాజైన యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆయన నిరంతరము రాజ్యమేలేవాడు అనే మాట వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఆయనతో పాటు మనం రాజ్యం ఎలాలంటే, ఆయనతో పాటు మనం యుగ యుగాలు ఉండాలంటే మనం కొన్ని విషయాలు చేయాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ మాటలు ఒకసారి చూద్దాం. 2 తిమోతి పత్రిక 2:8 నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. వై? యేసు ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, కొన్నిసార్లు మన పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది. చూడండి, ఆ మధ్య నేను ఒక వీడియో చూశాను, అందులో ఒక అందమైన ముసలావిడ ఉంది. యాక్చువల్గా ఆవిడ ఒక స్వీట్ 16 రెడీ అయింది. ఆవిడ వయసు ఎంత అంటే 100 సంవత్సరాల పైన, ముఖంలో ముడతలు లేని ప్రాంతమే లేదు, ఫుల్గా మేకప్ వేసేసి ఫుల్గా లిప్స్టిక్ వేసేసి రెడీ అయింది. ఆమెను అడుగుతున్నారు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులు, దేని గురించైనా నువ్వు బాధపడుతున్నావు అంటే ఆమె చెప్తుంది, నేను పోగొట్టుకున్న అందాన్ని గురించి నేను బాధపడుతున్నాను, ఒకప్పుడు నేను ఇలా ఉన్నానని ఆవిడ ఫోటో చూపించింది అనమాట. మహారాణిలా ఉంది, ఒక మోడల్లాగా ఉంది. ఇప్పుడు 100 సంవత్సరాలు దాటేసిన బామ్మగారు దేని గురించి బాధపడుతున్నారంటే ఆవిడ పోగొట్టుకున్న అందాన్ని గురించి బాధపడుతున్నారు, ఆవిడ పోగొట్టుకున్న అందం. కొంతమంది తాము కోల్పోయిన బలాన్ని గురించి బాధపడతారేమో, కొంతమంది పోగొట్టుకున్న ఉద్యోగాన్ని గురించి బాధపడతారేమో, కొంతమంది కుటుంబ బంధాన్ని దేవుడిచ్చినప్పుడు దాని విలువ తెలియక కోపాలకు తాపాలకు ఈగోలకు వెళ్ళిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోయి ఆ తర్వాత కోల్పోయిన కుటుంబ బంధాన్ని బట్టి బాధపడతారేమో. కొంతమంది దేవునిలో ఉండి ఆ తర్వాత దేవుని కృపను పోగొట్టుకొని ఇష్టానుసారంగా జీవించి నష్టపోయిన తర్వాత, ఒకప్పుడు ఆత్మీయంగా నేను ఎంత బాగున్నానో అదే స్థితిలో ఉండుంటే ఎంత బాగుండేది, కోల్పోయిన ఆత్మీయత, కోల్పోయిన ప్రార్థనా జీవితం, కోల్పోయిన భక్తి జీవితాన్ని గురించి కొన్నిసార్లు బాధపడతారేమో. కొంతమంది చూడండి, ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయిన తర్వాత బాధపడుతూ ఉంటారు, ఒకప్పుడు మా స్థితి చాలా బాగుండేదండి, ఒకప్పుడు మేము ఇలా ఉన్నాము, పెట్టేవారముగా ఉన్నాము, ఇప్పుడు చేయి చాపిన స్థితిలో మేము ఉన్నాము. సో పూర్వ వైభవం లేకపోతే పూర్వ క్షేమ స్థితిని చూచి జ్ఞాపకం చేసుకొని బాధపడేవారు ఉంటారు. ఈ లోక సంబంధంగా ఒకవేళ మనం పోగొట్టుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటే మనకు బాధేస్తుందేమో, లేదా మనం బాగా ప్రేమించిన వారు ఇప్పుడు ఒకవేళ మన దగ్గర లేకపోతే పోగొట్టుకున్న ఆప్తులను గురించి మనలో బాధ కలుగుతుందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎప్పుడూ డిస్కరేజ్మెంట్ రాదండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్నిటిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల బాధ వస్తుంది, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, కొన్నిసార్లు జరిగిన దానినే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే బాధ వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయనలో మార్పు లేదు కాబట్టి ఆయన నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నీకు ఆనందము, సంతోషము, ఉత్సాహము, ధైర్యమే వస్తుంది తప్ప నిరాశ, వేదన, బాధ, కష్టం అనేది ఎప్పుడూ రాదు. నిన్న కాక మొన్న మా నిత్యకి
పళ్ళు పుచ్చిపోయండి. పిల్లలు చాక్లెట్లు బాగా తింటూ ఉంటారు కదా, చాక్లెట్లు బాగా తిని పళ్ళు పుచ్చిపోతే నేను డెంటిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాను. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాక్ తనకి చిన్న చిన్న డీకే ఉంటే డాక్టర్ గారు వాటిని క్లీన్ చేయడానికని ప్రయత్నం చేసినప్పుడు కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు, కేకలు పెట్టేసింది. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. సరే వెళ్ళింది, ఆ చైర్ మీద కూర్చుంది, డాక్టర్ గారు కూర్చోమనగానే దాదాపు అరగంట డాక్టర్ గారు ఆవిడ పళ్ళన్నీ పరిశీలించి పళ్ళన్నీ క్లీన్ చేసి ఆ తర్వాత సిమెంట్ అంతా పెడుతుంటే అసలు సౌండ్ చేయట్లేదండి, అలా కూర్చునుంది, ఏం చెప్తే అది చేస్తుంది. ఆ తర్వాత మధ్యలో డాక్టర్ గారు అన్నారు, ఒక 2 నిమిషాలు నువ్వు ఉండమ్మా, రిలాక్స్ అవ్వు, నేను మళ్ళీ చేస్తాను అనగానే నా దగ్గరికి ఫాస్ట్గా వచ్చింది. రాగానే నా చెవిలోకి వచ్చి చెప్తుంది, చాలా భయం వేసింది మమ్మీ, చాలా నొప్పి వచ్చింది, కానీ నేను ఏసయ్యా ఏసయ్యా అనుకుంటా కూర్చున్నాను అనింది. హల్లెలూయా. నేను చెప్పలేదండి నీకు భయం వేస్తే ఏసయ్యా అనుకో అని, కానీ ఏమీ చెప్పలేదు. అలా కూర్చొని మౌనంగా ఎలా తట్టుకుంటుంది అని నేను అలా ఆశ్చర్యంగా చూస్తుంటే నా దగ్గరకు వచ్చి చెప్తుంది, నేను ఏసయ్యా ఏసయ్యా అని మనసులో అనుకున్నాను మమ్మీ, అందుకే నేను ఇలా చేయించుకోగలిగాను. ఎంతో సంతోషం నా హృదయంలో, ఎందుకంటే ఆ బిడ్డ ఆ చైర్ మీదకి వచ్చినప్పుడు ఎవరిని తలంచుకుంది, ఎదురుగా అమ్మని నేను ఉన్నాను, నన్ను తలుచుకోలేదు. నాకు అదే సంతోషం, నా బిడ్డలు దేవుని మీద ఆధారపడే బిడ్డలకు ఉంటే నాకు అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు. నువ్వెవరిని తలంచుకుంటున్నావు నీ జీవితంలో? అర్ధరాత్రి మెలకువ రాగానే ఎవరిని తలంచుకుంటున్నావు? లేకపోతే మిట్ట మధ్యాహ్న కాలంలో ఖాళీగా కూర్చున్నప్పుడు ఎవరిని తలంచుకుంటున్నావు? కొన్నిసార్లు చూడండి, కొంతమందికి మెసేజ్లు పెడుతుంటారు, ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అని, నీ గురించి నేను తలంచుకుంటున్నాను. కీర్తనల గ్రంథంలో మంచి మాట ఉంటుంది, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏసై అంట మనల్ని ఎప్పుడు తలంచుకుంటాడంట, ఏసై మనల్ని ఎప్పుడు తలంచుకుంటాడు. కానీ మనం తలంచుకుంటున్నావా? చాలాసార్లు మనం తలంచుకో. మనం ఎలా ఉంటామంటే దేవుడు ముందు మనం పెద్ద VIPలా ఫీల్ అయిపోతుంటాం. సర్వ సృష్టిని నిర్వహిస్తున్న దేవుడు, ఆయనకి ఎన్నో పనులు ఉంటే మనల్ని గురించి ఆయన తలస్తుంటే మనం ఈ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్లా మనం ఫీల్ అయిపోయి మన కుటుంబాన్ని గురించి, నా కష్టాలు, నా బాధలు, నా అప్పులు, నా పనులు ఇవే తప్ప చాలాసార్లు దేవుని తలంచుకునే అనుభవం విశ్వాసులుగా మనలో ఉండకపోవడం వల్ల కొన్నిసార్లు రకరకాల కష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువును మనము తలంచుకోవాలి. రిమెంబర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు తలంచుకోవాలి అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచిస్తే, తిమోతికి వ్రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం చూడండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. హల్లెలూయా. దేవుడు అన్నీ చేయగలడు, అవునా కదా? మొన్న ఫాస్టింగ్ ప్రేయర్లో, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో వాక్యం చెప్తూ ఇదే అంశాన్ని గురించి చెప్పాను. దేవునికి సమస్తము సాధ్యము అనే మాట వాక్యంలో ఉంది. ఇంకొక మాట కూడా ఉంటుంది, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా. దేవుడు అన్నీ చేయగలడంటే అక్రమం చేస్తాడా? చేయడు. దేవుడు అన్నీ చేయగలడు కాబట్టి అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడు. దేవుడు అన్నీ చేయగలడు కాబట్టి ఎవరి జీవితంలో అయినా కీడు చేస్తాడా? చేయడు. ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చెయ్యడు. అంటే దేవుని స్వభావం ఏదైతే ఉందో, హీ ఇస్ కాన్స్టెంట్ ఇన్ ప్రిజర్వింగ్ హిజ్ నేచర్. ఆయన స్వభావంలో కాలాలు, యుగాలు, తరాలు, మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయన మారిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. కొంతమంది అండి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, వీడండి వీళ్ళ ఫ్రెండ్స్తో చాలా బాగుంటాడండి, ఫ్రెండ్స్కి కడుపులోది కూడా తీసి పెట్టేస్తాడండి, మమ్మల్ని ఏమో అప్పుల పాలు చేసేస్తున్నాడండి. అంటే వీడి స్వభావం ఏంటంటే ఫ్రెండ్స్కేమో మంచోడు, అమ్మా నాన్నలకేమో చెడ్డోడు. ఇంకొంతమంది ఉంటారండి భార్యలకేమో ఒక విలన్లా ఉంటారు, ఆ తర్వాత బయట ఎవరికో ఏమో చాలా మంచోడుగా ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళకి ప్రేమను కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఓదార్పునిచ్చే పరిస్థితులు ఉండవు. ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు బాధ పెడుతూ ఉంటారు, బయట ఇంకెక్కడో ఎవరికో వెళ్ళి మంచితనాన్ని చూపిస్తుంటారు. కొన్నిసార్లు మనుషులు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు, సందర్భాలను బట్టి, సమయాలను బట్టి, వాళ్ళకి ఏది చేయాలనిపిస్తుందో, వాళ్ళకి ఏది అనుకూలమో అలా మారిపోతుంటారు. మారిపోతున్న సమాజంలో కొన్నిసార్లు మనుషులను చూసే విసుగొచ్చేస్తుంటారు. ఇదేంటండి బాబు, కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, అక్క నేను ఎవరినైతే నమ్మి ఫ్రెండ్షిప్ చేస్తానో వాళ్ళందరూ మోసం చేస్తారు అక్క. ఇలా కొంతమంది చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. అదేంటోనక్క, నాకు అసలు ఫ్రెండ్షిప్ అనేది కలిసే రాదు,
ఏ ఫ్రెండ్ని నమ్మినా, కాలేజీలో ఫ్రెండ్ని నమ్మినా, స్కూల్లో ఫ్రెండ్ని నమ్మినా, వాళ్ళు నన్ను నమ్మించి మోసం చేస్తుంటారు. మంచి స్నేహితులుగానే ఉంటారక్క, ఆ తర్వాత నన్ను బాధ పెట్టి వెళ్ళిపోతారు. నాకు అసలు స్నేహం అంటేనే నమ్మకము పోయింది. I've lost belief on human relations అనేవారు కూడా చాలామంది ఉన్నారండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే మనం జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన స్నేహితుడు. హల్లెలూయా. చిరకాలం స్నేహించేవాడంట. హీ ఈజ్ అవర్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఎప్పటెప్పటికీ మన స్నేహితుడుగా ఉండేవాడు. ఎప్పటెప్పటికీ ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు అనే మాట వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఇంకొక మాట మలాఖీ గ్రంథంలో మనం గమనిస్తాం. చూడండి, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గమనిద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. మనలాగే దేవుడు మారిపోయే వ్యక్తి అయింటే, దేవునిది మారిపోయే వ్యక్తిత్వం అయింటే మనం ఎప్పుడో బూడిదైపోవాలి, కాలిపోయి కదండి. చూడండి, మనుషులుగా చాలాసార్లు ఒక న్యాయ వ్యవస్థ అయినా ఒక పోలీస్ వ్యవస్థ అయినా మంచోళ్ళకి మంచోళ్ళు, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు. ఇప్పుడు దేవుడు కూడా మనుషులను బట్టి, మనస్తత్వాలను బట్టి ఆయన మారిపోయేవాడైతే, యాకోబు సంతతి వారైన మనము, మనుషులమైన నరమాత్రులమైన మనం ఎప్పుడో లయమైపోయే వారము. బట్ గాడ్ ఇస్ కాన్స్టెంట్ ఇన్ హిజ్ నేచర్. దేవుడు తన స్వభావంలో మార్పు లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా నశించకుండా బ్రతికి బట్టగట్టాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. కొన్నిసార్లు దేవుడు కోపిస్తాడండి. కొన్నిసార్లు ఆయనకు అవిధేయంగా ప్రవర్తించినప్పుడు, కొన్నిసార్లు ఆయన మాటను ధిక్కరించినప్పుడు, కొన్నిసార్లు దేవుని వాక్యం తెలిసి ఉండి సహా, ఎరిగి ఉండి సహా దారి తప్పిపోయినప్పుడు ముందు ప్రేమగానే ఆయన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు. లేదంటే ఒక్కొక్కసారి దేవుడు క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటారు, అంటే కొట్టేది చంపడానికి కాదు, దారిలోకి రావడానికి. తల్లిదండ్రులు బిడ్డల్ని క్రమశిక్షణ చేస్తారు. ఎందుకు? వాళ్ళ మార్గంలోకి రావాలని, బుద్ధి వస్తుందని, జ్ఞానం వస్తుందని తల్లిదండ్రులు డిసిప్లిన్ చేస్తుంటాడు. పరలోకపు తండ్రి కూడా అంతే, క్రమశిక్షణ చేస్తాడు. క్రమపరచడానికి కానీ చంపడానికి మాత్రం కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రం కాదు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్స్, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఎప్పుడు మనకు మేలు చేయాలని. హల్లెలూయా. యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క స్వభావాన్ని గురించి మనం నేర్చుకున్నాం. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ దేవునితో సహవాసం చేస్తున్న మనం కూడా ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే, ఆయన పట్ల మనకున్న ప్రేమలో కూడా మార్పు రావడానికి వీలు లేదు. కొన్నిసార్లు చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించగానే కొన్నిసార్లు దేవుని మీద అలా ప్రేమ వచ్చేసి, ఆ తర్వాత మళ్ళీ నాకు కావాల్సింది నాకు వచ్చేసింది కాబట్టి కొన్ని రోజులు దేవుని పక్కన పెట్టేద్దాంలే అనుకుంటారు కొంతమంది. దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వగానే థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా ఆశీర్వాదం వైపు పరుగులు పెట్టేసేవారు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని పట్ల మన వైఖరిలో చాలా మార్పులు వచ్చేస్తాం. దేవుడు మేలు చేస్తా మంచోడేనండి. ఏదన్నా మేలు ఆలస్యం అవుతుందంటే ఏమోనండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో, నా ప్రార్థన ఆయనకి చేరుతుందో లేదో, ఆయన నన్ను గమనిస్తున్నాడో లేదో. దేవుడు ఎందుకండి పక్షపాతి అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఒక యవనస్త్రాలు నా దగ్గరకు వచ్చి అంటుంది, అక్క దేవుడికి పక్షపాతం ఉందక్క. ఎందుకమ్మా ఎందుకమ్మా మాట అంటున్నావు, దేవుడు పక్షపాతి కాడని బైబిల్లో ఉంది. గాడ్ ఇస్ నాట్ పార్షియల్, గాడ్ ఇస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవరికి పక్షపాతి కాడని బైబిల్లో ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నావు అంటే, నా స్నేహితులకి ఏమో ఆశీర్వాదాలు పొంగి పొరలు వచ్చేస్తున్నాయి అక్క, నాకేమి రావట్లేదక్క. నేను అన్నాను, నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకోను, దేవుని మీద ఆధారపడట్లేదేమో, నువ్వు దేవుని అడగట్లేదేమో, నువ్వు దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళట్లేదేమో, నువ్వు కూడా దేవుని పట్టుకోమ్మా. దేవుడు నీకు ఎలా మేలు చేయాలో ఆయన అలా నీకు మేలు చేస్తాడు. ఎందుకంటే దేవుని మనసులో, దేవుని స్వభావంలో మార్పు లేదు. ఆయన మంచితనంలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన దయలో మార్పు లేదు, ఆయన సహనంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఈ రాత్రికాల సమయంలో మార్పు లేని దేవుని మనం కలిగి ఉన్నామని గుర్తించి ధైర్యం తెచ్చుకుందాం. మార్పు లేని యేసయ్యను మనం జ్ఞాపకము
చేసుకుందాం. ఆయన కేవలం ఎప్పుడో మోకాళ్ళు వేసినప్పుడే కాదు, కానీ ఆయన మన ఆలోచనలలో నిత్యము ఉండాలి. దేవుడు నా ఆలోచనలో నిత్యం ఉండాలంటే ఏంటంటే, నేను ఏ పని చేస్తున్నా నా ఏసయ్య నాతో ఉన్నాడు, నా ఏసయ్య నన్ను చూస్తున్నాడు, నా ఏసయ్య నన్ను గమనిస్తున్నాడు, నా ఏసయ్య నాకు ప్రతిఫలము ఇస్తాడు. నేనేం చేసినా, నేను ఒక అడుగు వేసినా అది నా ఏసయ్య చిత్తానుసారంగా ఉండాలి అని దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు ముందుకు వెళ్తామో మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక. ఆమెన్.